విదేశీ విరాళాలు, స్వదేశీ విరాళాలు. ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టినా, ఒక ఏదైనా సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే విదేశీ విరాళాలు, అలాగే రాజకీయ పార్టీలకు కూడా రావచ్చు. అయితే విదేశీ విరాళాలు తీసుకోవాలంటే ఒక లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అది ఎఫ్సిఆర్ఏ. విదేశాల నుండి వచ్చేటువంటి నిధులని ఒక సిస్టమేటిక్గా లెక్క చూపెట్టి ఇదిగో ఎంత వచ్చింది, దీనికి ఖర్చు పెట్టాం, ఆ ఖర్చు పెట్టడం ఎంత ఖర్చు పెట్టాలన్నటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి. దానికి అనుగుణంగానే చేయాలి. మత మార్పిడిల కోసం ఖర్చు పెట్టకూడదు, లేదంటే కనుక దుబారాకి ఖర్చు పెట్టకూడదు. దానికి ఏ లక్ష్యాల కోసం అయితే ఆ సంస్థ బైలాసులు ఇస్తారో దాని ప్రకారం ఖర్చు పెట్టాలి. అలా చేయకుండా అవతల నుండి తీసుకొచ్చేటువంటిది వేరే వేరే పర్పస్లకు వాడతారన్నటువంటి కోణంలో చాలామంది ఇది లైసెన్సులు 7,000 సంస్థలకు పైగా లైసెన్సులు క్యాన్సిల్ అయినాయి. దాదాపుగా 20,000 మంది రెగ్యులరైజ్ చేసుకున్నారు, మళ్ళీ లైసెన్స్ తీసుకున్నారు, 7,000 మంది డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు ఇలా డ్రాప్ అయినటువంటి వాళ్ళులో హయ్యెస్ట్ ఉన్నటువంటి వాళ్ళల్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కాబోతున్నానంటూ క్రిందటి ఎన్నికలకు ముందు కామెడీ మీద కామెడీ చేసినటువంటి కేఏ పాల్. అలాగే దేశంలో ప్రధానమంత్రిని అయినా నా చెప్పు చేతల్లో, నేను మొన్ననే మోడీతో మాట్లాడాను, అంతకుముందు రాజ్నాథ్ సింగ్తో మాట్లాడాను అని చెప్పేటువంటి ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిత్వంతో కూడినటువంటి కేఏ పాల్. ఈ కేఏ పాల్ ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. కేఏ సుప్రీంకోర్టు యాక్సెప్ట్స్ ప్లియా బై ఎవాంజలిస్ట్ కేఏ పాల్ అగెన్స్ట్ రివోక్డ్ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ఆఫ్ ఎన్జిఓస్. ఎన్జిఓలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో ఆ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి ఎఫ్సిఆర్ఏ నిబంధనలకు సంబంధించి కోర్టుకి ఎక్కారు, దాని మీద విచారణకు స్వీకరించింది. ఓవరాల్గా ఇట్లాంటి వాటిని మార్చడానికి, అంటే ప్రభుత్వపు పాలసీ మార్చమంటుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది.